हाई हेलो अंदर की नमस्ते गरम चाय वार्तలకు स्वागतम నేను మీ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం మరి నిన్న ఎక్కడ చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ధర్నా చేద్దాం అనుకునారో టీఎస్పీఎస్సీ గురించి సో ఆయన నిర్దాక్షిణ్యంగా ఇంకా ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేయక ముందే ఆయన ఆఫీస్ చుట్టూ పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు అత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కూడా బయటికి రానియకుండా చేసిండ్రు అదే రకంగా నిన్న బండి సంజయ్ ఎక్కడైతే గన్ పార్క్ దగ్గర మరి నివాళులు అర్పిద్దామని వెళ్ళిండో నివాళులు అర్పించి వస్తుంటే మీరు అతను ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను టీఎస్పీఎస్సీ గురించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా నా ఆఫీస్లో ధర్నా చేస్తున్నా అని చెప్పాడు అక్కడ నుంచి ఇక్కడ బీజేపీ ఆఫీస్కి వచ్చే లోపల బండి సంజయ్ని అరెస్ట్ చేశారు రీజన్ ఏమిటి అంటే ఆయన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిందని చెప్పి అరెస్ట్ చేశారంట మరి ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరు మంచిగా రోడ్ల మీద తిరిగినప్పుడు మరి మీరు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం ఎక్కడిదక్కడ పోలీసులు ఆపేస్తారు కదా అప్పుడేమీ ట్రాఫిక్ కాలేదా జనాల మధ్యలో రోడ్ల మీద ప్రోగ్రాంలు చేసినప్పుడు ట్రాఫిక్ కాలేదా అంటే మీకు దమ్మున్న ప్రతిపక్షం ఉండాలి కదా ఇప్పుడు మీరు ఓకే మీరు టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కేటీఆర్ గారు తోపే కేసీఆర్ అసలు ఇంకా గ్రేట్ మీరందరూ గ్రేటే కానీ అవతల క్వశ్చన్ చేసేవాడు ఉంటేనే కదా మీకు కూడా మీ సమసూచి అనేది ఉండాలి కదా సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాము సో ఇట్లా నిర్దాక్షిణ్యంగా క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటండి వాళ్ళు ఏం తప్పు చేస్తలేరు కదా స్టూడెంట్స్ తరపున మాట్లాడుతున్నారు పోనీ మీరు చెప్పండి స్టూడెంట్స్కి ఏం న్యాయం చేస్తారో చెప్పండి కేసీఆర్ గారా మాట్లాడరు ప్రెస్ మీట్ పెట్టి మీరా ఢిల్లీలో ఉన్నారు మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంది మీరు మాట్లాడాలి కదా సార్ మీరు మాట్లాడకుండా మాట్లాడే వాళ్ళని కూడా తొక్కేసి మాట్లాడే వాళ్ళని కూడా అరెస్ట్ చేసేస్తే ఇంకెక్కడుంటుంది సార్ నాకు అర్థం కాదు తెలంగాణలో నిన్న చూసినాం కదా టీచర్ల విషయంలో ఏం చేసింది సార్ ప్రగతి భవన్ ముట్టడిస్తే అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి కొట్టి జైల్లో కూర్చోబెట్టారు ఇప్పుడు ఏమైంది సార్ టీచర్లు అందరు కలిసి మూకుమ్ముడిగా ఎమ్మెల్సీ టీచర్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎవరిని గెలిపించింది సార్ బీజేపీని గెలిపించిండ్రు సో ఎవరో చేసుకుంటలేరు సార్ మీకు మీరే ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు కేటీఆర్ గారు అనవసరంగా అదే ప్రగతి భవన్కి టీచర్లు వచ్చినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు మేము టీచర్ల ప్రాబ్లంలు సాల్వ్ చేస్తామని ఒక్క మాట చెప్పి ఎవరిది వాళ్ళు పంపించేస్తే అయిపోయేది కదా సార్ టీచర్లు అందరూ వాళ్ళ చంటి పిల్లలు వేసుకొని రోడ్ల మీద ఎన్నిసార్లు కూర్చున్నారు సార్ అప్పుడు మీరు ఏమైనా మాట్లాడినరా సార్ వాళ్ళని తీసుకెళ్ళి లాటరీ ఛార్జ్ మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి వ్యాన్లో కూర్చోబెట్టడం ఇవన్నీ ఒక ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకున్నారు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళకి మీకు అప్పుడు టైము మీకు అప్పుడు టైము వాళ్ళకి ఓట్లు గుద్దేటప్పుడు టైము సో వాళ్ళ టైం ఇప్పుడు చూపించారు సోమేష్ కుమార్ చేంజ్ చేసినటువంటి ఏదైతే మెథడ్ ఉందో ట్రాన్స్ఫర్లు ఆగిపోయి ఎంతోమంది భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఇబ్బందులు పడి ఇక్కట్లు పడి ఏడ్చి అమ్మాయిలకైతే ముఖ్యంగా ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి దాదాపు 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి లేడీస్ నైట్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయి 6 7 8 అయిపోయి రాగానే మళ్ళీ ఇంట్లో వంట వేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కెమెరాల ముందు చెప్పి ఏడ్చి అయ్యా కేసీఆర్ గారు దిక్కు మీరేనండి కాపాడండి అని చెప్పి మిమ్మల్ని అర్థిస్తే మీరు పట్టించుకున్నారా పట్టించుకోలేదు సో ఇప్పుడు ఏమైంది రిజల్ట్ వాళ్ళు చూపించారు పట్టించుకోకపోతే ఏమవుతుంది జనాలు పిచ్చోళ్ళు కాదు టీచర్లు పిచ్చోళ్ళు కాదు ఎర్రి పుష్పాలు అసలే కాదు పట్టించుకోకపోతే ఏమవుతుంది అనేది బీజేపీ అంటే బీజేపీ నేను అంటలేను ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూపించింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఈ 1 year అన్నా చక్కగా పనిచేయండి వాల్యూ ఇవ్వండి ఎవరైనా కలవనికి వస్తే వాళ్ళకి టైం ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కోండి చెప్పనివ్వండి ధైర్యం ఇవ్వండి ఎస్ మేము చేస్తాం కొంచెం టైం కావాలి ఎట్లా చేయొచ్చు అనేది మేము ప్లాన్ చేస్తామని చెప్పి కేటీఆర్ గారు దయచేసి వాళ్ళకి టైం ఇవ్వండి జనాల్లోకి రండి ప్రాబ్లమ్స్ తెలుసుకోండి అప్పుడు అరే మా ప్రాబ్లమ్స్ అన్న విన్నారు అని చెప్పి ఒక తృప్తి ఉంటారు కానీ ప్రాబ్లమ్స్ అయినకుండా పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించి ఆ పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా నిష్ఠ రాక్షసత్వం చూపించి లాఠీ చార్జ్ చేయించి చేస్తే ఇటువంటి